ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన 18 నెలలు విచారణ అధికారులు లేకుండా ఒక డిఐజీ స్థాయి అధికారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? ఇవాల మీ ప్రశ్నలో ఒకరు అడిగారు. ఒక సామాన్య కుటుంబ యుగంలో పుట్టి ఒక ఎమ్మెల్యే మొగుడుగా నన్ను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చెక్కనా లేదు ఏ విధంగా తీసుకెళ్లారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే మొగుడుగా నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి నోటీస్ ఇస్తాడని ఎలాగనుకున్నారు ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఉన్న అధికారులు? ఇవాళ పోలీసు వ్యవస్థ ఎంత నీచాతనీచంగా ఉందంటే, మేము 40 సంవత్సరాల పరిపాలనలో 15-14 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీలో. ఎప్పుడు కూడా పోలీసులు మేము ఎవడన్నా తప్పు చేస్తుంటే, మా వెనకాల ఉన్న నాయకులు ఏమన్నా తప్పు చేస్తుంటే వాళ్ళ మందలించి ఒక సక్రమ మార్గంలో తీర్చుకునే వ్యవస్థది పోలీసులు అనుకున్నాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఏ నాయకుడో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కష్ట సాధింపు చర్యలకి మేము చెప్పింది చేస్తారు ఈ పోలీసులన్నీ మాకు ఈ ప్రభుత్వంలో అర్థమైంది తప్ప, ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎలా ప్రవర్తిస్తారని అనుకోలా. ఐఏఎస్ ఆఫీసర్లో మేము ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా 14 సంవత్సరాలు చేశాను. నేను 14 సంవత్సరాలు చేసినప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఒకటి ఉంటాడు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇది చెప్పండి, ఇది చేయకూడదు, ఇది రూల్ కాదు, ఈ డబ్బు డ్రా చేయకూడదు, ఈ శాంక్షన్ ఇవ్వకూడదు, ఈ పని ఇన్నాళ్ళు చేయకూడదు, ఈ పని ఇలా చేయాలి అని చెప్పి సూచనలు ఇచ్చి ముందుకు నడిపించే సంస్థ ఈ సర్పంచులకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకున్నాను. ఇలా ఏఎస్ ఆఫీసర్లే ముఖ్యమంత్రిని బెదిరించుకుని ముఖ్యమంత్రి ఇస్తూ ఉంటే కింద లెవెల్లో ఒక సర్పంచ్కి ఇది మీకు వల్ల కాదు, ఇది రూల్ కాదు, డబ్బులు లేవు, బడ్జెట్లో ప్రావిజన్ లేదు అని చెప్పి తప్పించుకుని ఎక్కడోళ్ళు? ఇలా రాష్ట్రాన్ని అప్పులు తెచ్చి అప్పులు పాలవుతుంటే మీరు రోజు రోజుకి జీతాలు ఇవ్వకపోయినా పెన్షన్లు ఇవ్వకపోయినా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో అన్నిటికీ తలూపే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మీరు చెప్పిందల్లా చేయడానికి వత్తాచవలకపోయిన పోలీస్ వ్యవస్థ కానీ, వీళ్ళందరికీ జోహార్లు, ఇలాంటి ఆఫీసర్లు కానీ, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మీ ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు, చూడబోకూడదు అని చెప్పి ఈ రాష్ట్రం బాగుండాలంటే నేను కోరుకుంటా ఉన్నా. ఇలా రాష్ట్రాన్ని అప్పులు తెచ్చి అప్పులు పాలవుతుంటే మీరు రోజు రోజుకి జీతాలు ఇవ్వకపోయినా పెన్షన్లు ఇవ్వకపోయినా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో అన్నిటికీ తలూపే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మీరు చెప్పిందల్లా చేయడానికి వత్తాచవలకపోయిన పోలీస్ వ్యవస్థ కానీ, వీళ్ళందరికీ జోహార్లు, ఇలాంటి ఆఫీసర్లు కానీ, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మీ ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు, చూడబోము చూడబోకూడదు అని చెప్పి ఈ రాష్ట్రం బాగుండాలంటే నేను కోరుకుంటా ఉన్నాను.